తమన్, నేను ఇంతకంటే కాంప్లిమెంట్ ఇవ్వలేను అండ్ ఇంతకంట ఐ థింక్ ఇట్స్ ద సిల్వర్ లైనింగ్. అదేంటంటే నేను అన్నాను సార్, చమన్ చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు సార్, చాలా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు, కానీ ఈ ఆల్బమ్ తర్వాత తమన్కి ఒక గౌరవం వచ్చింది సార్. ఆ గౌరవం వచ్చే స్టేజ్కి వచ్చాడు. అంత గౌరవం నేను ఎవ్రీ నీ ఫస్ట్ సినిమా నుంచి నేను నేను ఇష్టపడుతున్నాను. అంత ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే అది నా సినిమా ద్వారా స్థాయి నుంచి వచ్చి మన సినిమా ద్వారా నుంచి వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా దాన్ని చాలా ఆనందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను సుశాంత్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ ఎన్న వెంటనే నాకు ఎక్కడో కోరిక ఉంది లోపల. సుశాంత్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉన్ను, బట్ చేస్తాడో లేదో తెలీదు, ఎందుకంటే తను కూడా హీరోగా చేస్తున్నాడు, ఫిల్మ్స్ చేస్తున్నాడు, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడపోరు. మెయిన్ నేను ఇంతగా ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయ్యానంటే తనకు నాకు బాగా ఫ్రెండు, పర్సనల్గా నాకు తనకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు పార్టీ చేసాం. తన మరి ఇలాంటి ప్రొఫెషనల్లో నేను అడిగితే బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళని అడగమన్నాను, తను అడిగారు. అడిగిన వెంటనే ద వే హీ రెస్పాండెడ్, ఒక్కసారి కూడా కథ తను సరిగ్గా కూడా ఏం లేదు, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ఆపర్చునిటీ, తిరుకుంగు లాంటి డైరెక్టర్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ రాదు, నేను కళ్ళు మూసుకొని చేస్తానని నమ్మి చేశాడు. అంత నమ్మి కళ్ళు మూసుకొని చేసుకున్నందుకు సుశాంత్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సుశాంత్. ఈ సినిమా నుంచి నేను ఎంత బెనిఫిట్ అవుతానో, రేపు హిట్ అయితే నువ్వు కూడా అంతే బెనిఫిట్గా హిట్ అవ్వాలి నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమాలో పూజ చాలా అందంగా ఉంది. మీరందరూ సినిమాలో డైలాగ్లో ఒకటే అంటారు, సినిమా చూసిన తర్వాత మేడం సార్ మేడం అంతే. అండ్ అలాగే నివేత, తనతో మామూలుగా చూస్తే ఎప్పుడు కామ్గా ఉండేది, చాలా సైలెంట్ ఏమో అనుకున్నాను, కానీ తను ఎందుకంటే తనతో నాతో సీన్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సుశాంత్తో ఉన్నాయి, బట్ మా ఇంటరాక్షన్ అంతా బాగానే ఉండేది. నేను అనుకున్నాను చాలా సైలెంట్ అమ్మాయి ఏమో అని, కానీ రాములో సాంగ్ షూటింగ్ అప్పుడు మాత్రం ఒక్కసారి అలా డ్యాన్స్ చేసేది నేను షాక్ అయ్యా. నివేత, డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, చాలా బాగా చేసింది, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ టాబు గారి గురించి చెప్పాలి, టాబు గారు నాకు పర్సనల్గా బాగా ఫ్రెండు, మీ ఇద్దరు కలిసి చాలా ఎప్పుడు పర్సనల్గా చాలా చోట్ల హ్యాంగ్అవుట్ చేస్తుంటాము. ఎప్పుడైనా సినిమాలో చూసినా బా బయట ఇలా ఉంటుంది, సినిమాలో అలా ఉంటారు, ఈవిడేంటి ఇంత మంచి పర్ఫార్మరు అని. నాకు బేసిక్లీ పర్ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ పర్ఫార్మర్స్, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. కానీ నాకు ఎంత నేను సినిమాలో చూసినప్పటికీను నేను అక్కడ నుంచుని నా కళ్ళ ముందు టాబు గారు లాంటి, అంటే షీస్ అ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డ్స్ గెలిచిన ఒక ఫైన్ ఆర్టిస్ట్, అంత మంచి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మన కౌంటర్లో అంత మంచి ఆర్టిస్ట్ ఉంటాం అనేది నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసే విషయం. ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే నేను చాలా ఇష్టపడతాను, ఈ సినిమా ఫంక్షన్లో లేకపోవచ్చు కానీ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్ కానీ, లేదంటే మురళీ శర్మ గారు లాంటి ఆర్టిస్ట్, లేదా రాహుల్ రామకృష్ణ లాంటి ఆర్టిస్ట్, ఇలా దీని ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ పర్టికులర్గా ఈ స్టేజ్ మీద ఉన్న రోహిణి గారు అంటే నాకు చాలా ఇష్టం, షీస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. నేను ఇష్క్ సినిమా చూసినప్పటి నుంచి, లేదా అలా మొదలైంది సినిమా చూసినప్పటి నుంచి ఆవిడతో ఎప్పుడు చేస్తాను అనుకునేవాడిని, ఈ సినిమా నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఈశ్వరి గారు, వీళ్ళందరూ మీకు తెలీదు, దే ఆర్ ఆల్ ట్రూ 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 ఆర్టిస్ట్, వీళ్ళు లేనప్పుడే వీళ్ళ వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాంటి చాలామంది ఆర్టిస్ట్లు ఈ సినిమాలో చేశారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే, అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అది పాటలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్క పాయింట్కి ఆగితే, నేను ఎప్పుడూ ఒకటే అంటాను, మేమందరం టూల్స్లు అంటలేం, కలర్స్లు అంటలేం, క్రేయాన్స్లు అంటలేం, వాళ్ళు రెడ్ అవ్వచ్చు, వాళ్ళు బ్లూ అవ్వచ్చు, వాళ్ళు గ్రీన్ అవ్వచ్చు, కానీ ఈ బొమ్మను మొత్తం ఈ టూల్స్ అందరూ వాడుకునే ఆర్టిస్ట్ డైరెక్టర్, ఈ మొత్తానికి ఒక చిత్రాన్ని తీసుకొచ్చే పర్సన్ ఇస్ ద డైరెక్టర్. అలాంటి త్రికుం గారితో నేను దాదాపు నాకు తెలిసి నేను 3 సార్లు ఏ డైరెక్టర్తో పనిచేయలేదు, అది నా 10వ సినిమా నుంచి 20 సినిమాల లోపల 3 సినిమాలు చేశాను నేను. అంటే మీకు అర్థమవుతుంది నాకు ఆయన మీద ఉన్న ఇష్టం, నమ్మకం, నాకు నా మీద ఉన్న నమ్మకం కొంట ఆయనకు నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హ్యావ్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్, హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్, నేను మీ షకీలా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్, దిస్ ఇస్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్.